అయితే సాంగ్ మొత్తం రీషూట్ చేద్దామా? తారక్ చరణ్ ఇద్దరు మట్టిలో స్టెప్ వేస్తున్నప్పుడు దుమ్ము సరిగ్గా ఎగరలేదు. అది ఇది నిజం, ఇది ఇది పెద్ద ఇది కాదు, ఇది మీమ్ కాదు, నిజమే. దుమ్ము 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 దుమ్ము. ఏం మాట్లాడుతున్నావు రా, మళ్ళీ సాంగ్ మొత్తం రీషూటా? ఆ దోస్తీకి మన ఎంఎస్ నారాయణ గారి ఎక్స్ప్రెషన్, నాటు నాటుకి మళ్ళీ ఎక్స్ప్రెషన్, జననీకి ఎక్స్ప్రెషన్ అయింది, గడ్డ కట్టింది. ఓకే నెక్స్ట్. జనవరి నెలలో పల్లవి చేస్తాం. ఓకే, ఆరు నెలల తర్వాత జూన్ లోనో జూలైలోనో చరణం చేస్తాం. సెకండ్ అండి. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోనో ఎప్పుడో దాని రికార్డింగ్ అంటాడు. దేనికండి వీళ్ళు? పల్లవి ఏంటో, అసలు ఏ సినిమా కోసం పని చేస్తున్నామో, అది ఎందుకోసం పర్పస్ మర్చిపోతాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాం. ఇంట్రెస్ట్ పోతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. తగలెట్టండి నిరంజన్ గారు, తగలెట్టండి. అంటే కీరవాణి గారు లోపల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఎంత కంపోజ్ గా చెప్పారో లోపల ఇదన్నమాట. ఆయన అసలు మొన్న ఇంటర్వ్యూలో నా క్వశ్చన్ అడగడానికి రీజన్ కూడా అదే, మన జయమ్మ పంచాయతీ జరుగుతూ జరుగుతూ అది చూసి వచ్చి అడిగా. తగలెట్టండి నిరంజన్ గారు, తగలెట్టండి. నెక్స్ట్, ఎలాగో మూవీ రిలీజ్ అయ్యాక ఈ డ్రెస్సులు వాడరు కదా, తర్వాత నాకు ఈ షర్ట్స్ ఇచ్చేయరా సార్ ప్లీజ్. బాబో ఇప్పుడే మాట్లాడుకున్నావు, ఆ షర్ట్స్ కి చాలా మంది వెయిటింగ్. వెయిటింగ్ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్. అంటే ఫ్రెండ్స్ అండ్ కజిన్సే కాదు, అక్కడ ఫ్యాన్స్ కూడా వెయిటింగ్. మీరు పెట్టారంటే ఫ్యాన్స్ తయారు చేయించేసినట్టున్నారు. అవునా? మర్చండైజ్ వెబ్సైట్ లో. ఓకే నెక్స్ట్. ఇంట్రోవర్ట్ మీ గివింగ్ సెమినార్ ఇన్ క్లాస్, మై ఫ్రెండ్స్ బిహేవ్ లైక్ దిస్. ఒక దానయ్య గారు మాట్లాడుతుంటే యు బిహేవ్ లైక్ దిస్, పాపం చూడండి. ఎంత మాట్లాడారో ఆయన, మాట్లాడిన నాలుగు ముక్కలే, ఎంతో మాట్లాడారు. నెక్స్ట్, ఎన్టీఆర్ అండ్ ఆర్సి అట్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరే పంపించారు కూడా కదా మాకు, మీరు ఈయన పంపించారు కూడా అది. నెక్స్ట్ వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నా విన్నాను, అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నా విన్నాను, అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. ఇలాంటివి చాలా ఉన్నాయి, అంటే ఎగ్జాక్ట్లీ మీ లిప్ మూమెంట్లతో సహా మ్యాచ్ అయ్యేలాగా వేరే సినిమా డైలాగ్ పెట్టి మ్యాచ్ చేసింది, వాటిలోంచి కొన్ని తీసాం. నెక్స్ట్, నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. అదిగో పోని, ఈ ఈ వీడియో చూసి దీనికి సాక్ష్యం ఫస్ట్ తిరిగింది ఎవరు? ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది ఎవరు? బాగా జరిగారు, ఫస్ట్ రియాక్షన్ అది తిరిగారు. చూడండి మళ్ళీ కానంటే మళ్ళీ రివైండ్ చేయండి, అది చరణ్ తిరిగినందుకు నేను రియాక్ట్ అయ్యాను. ఫ్రేమ్ టు ఫ్రేమ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ టు ఫ్రేమ్ వెళ్దాం. నామేష్ తింద్రా, నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. అది అది అలా అంటాడు కానీ మహాబావుడే. నెక్స్ట్, ఆర్ఆర్ఆర్ అసలైన అర్థం తెలుసా మీకు? రాను రాలేకపోతున్నాను, వస్తున్నాను, వచ్చేసాను అది ఇప్పుడు. ఓకే నెక్స్ట్, మీరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే కనిపిస్తున్నారేంటి ఆ మధ్య ప్రమోషన్స్? అక్కడ అక్కడ మీరు హాల్లో ఉన్నారు, క్లాస్ రూమ్ లో ఉన్నారు, అక్కడికి బాత్రూమ్ లో ఉన్నారు. మీకైనా గుర్తుందా అసలు రోజుకి ఎన్ని చేశారు ఏమిటో ఆ ప్రమోషన్? లెక్క మానేసావు టైం అంతే, ఇంకా లైక్ ఎన్ని అన్నది లేదు. పొద్దున్న 8 మొదలు పెడితే అనిపించుంటుంది నేను సమయాన్ని, నేను ఎక్కడంటే అక్కడ ఉంటాను. అంటే మీమర్స్ రాజమౌళి గారు లాగానే సినిమా మీద ప్రీ రిలీజ్ల మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే పెడతారో అంతే ఇంట్రెస్ట్తో ఇన్ని తయారు చేశారు, వాటిలోంచి కొన్ని సెలెక్ట్ చేశాము ఇవాళ. సో థ్యాంక్స్ టు ఆల్ ద మీమర్స్, ఇట్ వాస్ ఫన్. అంటే ఇట్ ఇస్ నాట్ హర్టింగ్ బట్ ఇట్ వాస్ ఫన్. వాళ్ళ క్రియేటివిటీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళు చేసి పర్ఫెక్షన్, చేసి టైమింగ్, అంటే నేనైతే సంవత్సరాలు చేస్తాను, ఇలా రిలీజ్ అయిందంటే అలా చేస్తూ ఉంటారు వీళ్ళు మీమ్స్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్.